జీవితంలో మనకు ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం జరిగితే ఏం చేయాలి? ఆత్మహత్య తీసుకోవాలా? అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలా? చెడ్డవాళ్లతో మనం ఎలా వ్యవహరించాలి? చెడుగానా మంచిగానా? చెడ్డవాళ్లతో మంచిగా వ్యవహరిస్తే అది తిరిగి మనకే బెడిసి కొడుతుందా? దుర్మార్గులకు దూరంగా ఉండాలా? వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలా? ఇలాంటి బోలెడు సందేహాలు మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి దశలోనూ మనం ఎలా నడుచుకోవాలో చాణక్యుడు చాలా చక్కగా వివరించాడు. వాటిని ఒకసారి విని ఆచరణలో పెడితే చాలు, మనకు తిరుగుండదు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కుక్కతో ఒక వంకరగా ఎందుకుంటుందో మీకు తెలుసా? ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి తెలియదు. మీ ఆన్సర్ని వెంటనే కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా. చాణక్య నీతి శాస్త్రం మామూలు పుస్తకం కాదు, మస్తకాలను మదించే శక్తివంతమైన సాధనం. అవమానాల వల్ల రాటుదేలి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించిన గ్రంథం. చిన్నచూపు అనేది మనల్ని పెద్దవాళ్ళను చేయాలి. ఆయుధాన్ని ఆకురాయి మీద పదును పెడితే ఎంత బాగా పనిచేస్తుందో, అలాగే మన ఆలోచనలకు కూడా పరాభవం అనే మరిచిపోలేని చేదు అనుభవంతో పదును పెడితే అంతే బాగా ఫలితాలను ఇస్తాయి. మనకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి చేతిలో అయినా అవమానం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. అది మానవుడి లక్షణం. చేతకాని వాడిలాగా ఇంట్లో కూర్చోకూడదు, పౌరుషాన్ని నేర్చుకోవాలి. చాణక్య నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అంత సమయం లేకపోతే కనీసం ఆ శాస్త్ర సారాంశాన్నైనా ఒకసారి విని ఆచరణలో పెట్టాలి. ఆరాధన కన్నా ఆచరణ మిన్న. దేవుడికి రూపం లేదు, ఏ రూపంలో అయినా ఆరాధన చేసుకోవచ్చు. దేవుడు రూపం ధరించింది మన కోసమే. బిడ్డను రాజులాగా సింహాసనం మీద కూర్చోబెట్టి తల్లి బంటులాగా పక్కన నిలబడుతుంది. ఎందుకు? బిడ్డ ఆనందం కోసం. భగవంతుడికి కూడా మన మీద అంత ప్రేమ ఉంది. అందుకే రాముడిలాగా పుట్టాడు, కృష్ణుడిలాగా పుట్టాడు, అనేక అవతారాలెత్తాడు. మనుషులను ఉద్ధరించడం కోసం చేపలాగా, కప్పలాగా, తాబేలులాగా, వరాహంలాగా, చివరికి కోతిలాగా కూడా పుట్టాడు. హనుమంతుడిగా పుట్టింది భగవంతుడు కాదా? హనుమంతుణ్ణి మించిన భగవంతుడు ఉన్నాడా? అది మనం గ్రహించాలి. రాముడు ఏం చేశాడు, హనుమంతుడు ఏం చేశాడు, మనం కూడా వాళ్ళలాగే చేయాలి. చాణక్య నీతి శాస్త్రం లాంటి గ్రంథాలను పంచిపెట్టడం కాదు, చదవాలి. అందులో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ చాణక్యుడవుతాడు, ధైర్యంగా బతుకుతాడు. తనను తీవ్రంగా అవమానించిన మహారాజుల మీద శపథం చేసి ఏడాది తిరక్కుండానే నెరవేర్చుకున్నాడు చాణక్యుడు. అందుకే ఆయన ఇండియన్ హీరో, మహామేధావి. కుటిలుడితో కుటిలంగానే వ్యవహరించాలని చాణక్యుడు చెప్పాడు, కాబట్టి ఆయన్ని కొంతమంది కౌటిల్యుడు అని కూడా అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం వంకర బుద్ధి ఉన్నవాడితో వంకరగానే వ్యవహరించాలి. వాడితో సక్రమంగా ఉంటే సర్వనాశనమైపోతాం, బతకలేం. ఎవడు మనతో ఎలా ఉంటే మనం వాడితో అలాగే ఉండాలి. మోసాన్ని మోసంతోనే గెలవాలి. మంచివాడి కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలి, తప్పులేదు. చెడ్డవాడి కాళ్ళు కూడా కడుగుతామంటే ఎట్లా? అందరికీ ఒకేలా దండం పెట్టాలని నీతి శాస్త్రం చెప్పలేదు. గుణానికి పరాక్రమానికి పెద్దపీట వేసినవాడు చాణక్యుడు. భారత జాతి ఎప్పుడూ కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, గుణానికే ప్రాధాన్యత ఇచ్చింది. భారతీయ ఋషులు రాసిన గ్రంథాలన్నీ కూడా ఒక ఉద్యానవనం అని అనుకుంటే అందులో గంధపు చెట్టు లాంటిది చాణక్యుడి నీతి శాస్త్రం. ఈ రోజుల్లో చాలా మంది తమ ఇల్లు విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. విశాలంగా ఉండాల్సింది ఇల్లు కాదు, హృదయం. హృదయం విశాలంగా ఉంటే ఇల్లు ఎలా ఉన్నా సరిపోతుంది. మంచి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? మంచి ప్రజలు ఎలా ఉండాలి? ఒక విద్యార్థి, ఒక మనిషి విద్య ఎలా నేర్చుకోవాలి? ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి? పెళ్లి ఎవరిని చేసుకోవాలి? సంసారాన్ని ఎలా చూసుకోవాలి? సంపాదన విషయంలో ఎలా ఉండాలి? లోక వ్యవహారంలో ఎలా ఉండాలి? ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి? అంతిమంగా దైవం గురించి ఎలా తెలుసుకోవాలి? ఇలా మొత్తం మానవ జీవితంలోని అన్ని ఘట్టాల గురించి చాణక్యుడి నీతి శాస్త్రం బోధిస్తుంది. విద్యార్థి, చదువు, గురు శిష్యుల అనుబంధం, ఉద్యోగం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, సంసారంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడం, వ్యవహార జ్ఞానం ఎలా పొందాలి, అన్నిటికీ మించి ప్రవర్తన, దైవభక్తి తదితర అంశాలను చాణక్యుడి నీతి శాస్త్రం కూలంకషంగా వివరిస్తోంది. మనుషులు చేసే సేవలను బట్టి మోక్షం రాదు, భగవద్ధ్యానం ఇంతసేపు చేశావనే దాన్ని బట్టే మోక్షం లభిస్తుంది. ముసలితనం అనేది దేహానికే వస్తుంది, అంతరాత్మకు కాదు. స్వర్గ నరకాలను అనుభవించేది మన మనసుతోనే గాని శరీరంతో కాదు. పనిలో మరియు సేవలో ఆనందం పొందటమే మోక్షం. పని వల్ల వచ్చే ఫలితంలో ఆనందం వెతకూడదు. అలా వెతికితే స్వర్గం లేదా నరకం రావచ్చు, సుఖం లేదా దుఃఖం రావచ్చు. ఎప్పుడూ ఆనందమే పొందాలి అంటే అది పనితోనే సాధ్యం, పని వల్ల వచ్చే ఫలితంతో కాదు. ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యం. ఎందుకంటే కవి గ్రహించలేని విషయం, స్త్రీ చెయ్యలేని పని లేదంటాడు చాణక్యుడు.
పురుషుల కంటే స్త్రీలకు 4 రెట్లు ఎక్కువ తెలివితేటలుంటాయి. మనిషి ఎంత గొప్ప సంపన్నుడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా విద్య లేనప్పుడు అతని జీవితం కుక్క తోకతో సమానం. కుక్కకు తోక ఎంత వ్యర్థమో మనం కూడా మన మనసులు అలాంటి వ్యర్థ ఆలోచనలే చేస్తుంటాం. అనవసరంగా చాలా విషయాలు ఆలోచిస్తాం. 20 ఏళ్ల కిందట జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంటాం. అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ ఉంటాం. లేకపోతే రాబోయే దాని గురించి ఆలోచిస్తాం. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు చేయకుండా మంచి పనులను ఆచరణలో పెట్టాలి. దేవుణ్ణి తలుచుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుక్క తోక ఎందుకు వంకరగా ఉంటుందో కుక్కకే తెలియదు. అలాగే మనం కూడా కొన్ని ఆలోచనల వల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియకుండానే ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి చాణక్యుడి నీతి శాస్త్రాన్ని అనుసరిస్తే, ఆచరిస్తే ప్రతి ఒక్కరూ ఆయనలాగే గొప్పవాళ్లు అవుతారు, జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు.